పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్వకంగా అభినందనలు తెలుపుతూ, ఈ సినిమా టోటల్ క్రెడిట్ సాయి ధర్మతేజ్ది. ఎందుకంటే నేను దాదాపు నా ఇప్పుడు మీరందరూ చెప్పే ఆ అమ్మాయి చెప్పే ఎక్స్పీరియన్సు, నేనేదో చాలా సినిమాలు తీశాను, గొప్ప సినిమాలు తీశాను అనే నేను ఆయన కాల్ షీట్లు ఇస్తే సంవత్సరంన్నర పాటు ఏమీ చేయలేని పరిస్థితిలో ఎదుగుతున్నా, కథలు ఎదుగుతున్నా, ఏం చేయాలో అటు ఇటు కంగారుగా ఉన్నా, ఆయన డేట్లు వేస్ట్ అవుతున్నాయి. ఆ టైంలో నన్ను పిలిచి ఇదొకసారి ఈ కథ వినండి, నాకు నచ్చింది, మీకు నచ్చితేనే చేద్దాం అని అంటే కరుణాకర్ దగ్గర నేను ఈ కథ విన్నా. ఈ క్రెడిట్ అంతా సాయి ధర్మతేజ్ది, కరుణాకర్ది, ఆండ్రూది, ఇంకా చెప్పాలంటే మా డార్లింగ్ స్వామిది, మా యూనిట్ మొత్తంది. నిజంగా ఇది ఇంత అందంగా తీస్తారని నేను కథ విన్నప్పుడు కూడా ఒక లవ్ స్టోరీ తీస్తున్నాం, ఒక మంచి ఫీల్ ఉన్న స్టోరీ తీస్తున్నాం అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్, నేను ఆవిడ చెప్పినట్టు నేను మంచి సినిమాలు కొన్ని తీశాను నాకు కూడా తెలుసు, వాటికి ఏ రకంగానూ ఈ సినిమా తగ్గదని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్లు అందరినీ ముందే ఈ ట్రైలర్ని ఇక్కడ చూపించడానికి కొంచెం గొప్ప గట్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ జడ్జెస్, వాళ్ళు పెట్టబోయే పెట్టుబడికి, వాళ్ళు రిలీజ్ చేసే సినిమాని ముందే చూపించడానికి ప్రయత్నం చేయటం నాకు ఆ నమ్మకంతోనే, డెఫినెట్గా వీళ్ళందరికీ నచ్చి తీరుతుంది అనే నమ్మకంతోనే ఇది ఈరోజు చూపించడం జరిగింది. మా డైరెక్టర్ లేకుండా ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ ఇక బయట థియేటర్స్లో ఈ థియేటర్కల్ ట్రైలర్ లేకపోతే పబ్లిసిటీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు లేకపోవటం, ఆయన లేకపోయినా చేయాల్సి వచ్చింది, ఆయనకి సారీ చెప్తూ ఈ మంచి సినిమా చేయటానికి తోడ్పడిన నా సాంకేతిక నిపుణులు, నా యూనిట్ మొత్తం, నా ప్రొడక్షన్ పర్టికులర్గా మోహన్ కానీ, సుబ్బారావు కానీ, సతీష్ కానీ, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మరోసారి డార్లింగ్ స్వామి, కరుణాకర్, ఆండ్రూకి, మా గోపీ సుందర్కి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.